బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఎన్టీఆర్ ఫోటో ఉన్న బ్యానర్లు జెండాలతో టీడీపీ కార్యకర్తలు వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ రాసిన జెండాలను టీడీపీ నేతలు లాక్కొని పక్కన పడేశారు. టీడీపీ నేతల తీరుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చూస్తూనే ఉన్నాం టీడీపీ నేతల తీరును, మరి ఏ విధంగా చూడొచ్చు అసలు? ఈరోజు తిరువూరు చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ జెండాల కలకలం రేపాయి. ఆ జెండాలను చూసి ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉలిక్కిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే, ఒకవైపు చంద్రబాబు సభ కోసం వచ్చిన కార్యకర్తలే, జూనియర్ ఎన్టీఆర్ ఆ ఫోటో ఉన్నటువంటి సెక్షన్ లో పసుపు జెండాలను ప్రదర్శించారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ పేర్కొనడం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తీవ్ర కలకలం రేపింది. ఎన్టీఆర్ సీఎం, జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు చేస్తూ కొందరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చంద్రబాబు సభలో ఆ జెండాలను ప్రదర్శించారు. ఎన్టీఆర్ ఆ ఫోటో పెయింట్ ఉన్నటువంటి జెండాలను ప్రదర్శించారు. దీంతో ఆ నిర్వాహకులు ఒక్కసారికి ఉలిక్కిపడి జూనియర్ ఎన్టీఆర్ ఉన్నటువంటి ఆ జెండాలను లాక్కొని పక్కన పడేసినటువంటి పరిస్థితి. కృష్ణా జిల్లాకు సంబంధించి ఎక్కడ చంద్రబాబు పర్యటన జరిగినా ఇదే తరహాలో ఎన్టీఆర్ ను ఆ ముఖ్యమంత్రి చేయాలి లేదా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఆ జెండాలు ఫ్లెక్సీలు అనేది ప్రత్యక్షం అవుతున్నటువంటి పరిస్థితి. గతంలో మచిలీపట్నం, గుజువాడ పర్యటనలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తిరువూరు సభలో ఈరోజు విజయవాడ పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఆ సభని చంద్రబాబు నిర్వహించారు. ఓవైపు సభకి జనం రాకుండా ఆ ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబుకి. దానికి తోడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నిర్వహణకి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ పెట్టినటువంటి ఆ జెండాలను చూసి ఒకసారి ఉలిక్కుపడింది. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫోటో కనపడడానికి లేదు, జూనియర్ ఎన్టీఆర్ జెండా ఈ తెలుగుదేశం పార్టీ సభలో కనిపించడానికి వీల్లేదని వెంటనే వాటిని లాక్కోవడం, ఎవరెవరి దగ్గర అయితే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన జెండాలు ఉన్నాయో వాళ్ళని లాక్కోవడం అనేది కనిపించింది. దీన్ని చూసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సతీష్.